లేకపోతే సిమరాన్ని గుర్తుపట్టకపోయినందుక? రెండింటి గురించి కూడా కాదు, మామూలుగా బాధపడుతున్నాను. ఎందుకు బాధపడుతున్నారు? స్టోరీకే సరదాగా. వై సరదాగా? బికాజ్ బాధ కూడా ఒక ఇమోషనేగా. యా యా, దట్స్ రైట్. ఎంతకాలం నుంచి నడుస్తోంది ఈ బాధ? జస్ట్ ఇవాళ సాయంత్రం నుంచి. ఇవాళ సాయంత్రం నుంచేనా? ఏం చేస్తే తగ్గుతుంది? తొందరగా స్టేజ్ దిగిపోతే బాధ తగ్గిపోతుంది. ఓకే, అయితే దింపేస్తాం, మాట్లాడండి. అయిపోయిందా ఉర్లుడు? పళ్ళు 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 కొరు. అదే అదే కరెక్ట్, ఫిక్స్ ఫిక్స్. ఓకే డన్, అటని చేద్దాం. నాకు సమ్మోహనం సినిమా అప్పటి నుంచి పరిచయం. ప్రామిస్గా అవ్వంగానే ఇచ్చేస్తాడు మీ డబ్బులు ఎక్కడికి పో. ఒక్క నిమిషం మాట్లాడేస్తే ఆయన గ్యారంటీ కావాలి. మీ కూడా ఉన్నాడు కాదు, అయిపోయి ఒక్క ఇప్పుడు ఏమైంది? నేను కూడా సపోర్ట్ చేయాలనా? నాకు ఎందుకు వీళ్ళందరూ అక్కడ అక్కడి నుంచి వచ్చారు బ్యాచ్ అనుకుంటా కదా మొత్తం, అందరు జాతి రత్నాలే. అయితే నాకు సమ్మోహనం సినిమా అప్పటి నుంచి పరిచయమైన మోహనకృష్ణ గారి ద్వారా ఇక్కడ కూర్చున్న చాలామంది నా స్నేహితులు, ఆత్మబంధువులు, వాళ్ళతో అప్పుడు చేసిన అప్పుడు పనిచేసిన అవకాశం, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళతో ఎంతో సన్నిహిత్యం పెంచుకొని మళ్ళీ వాళ్ళతో పనిచేసే అవకాశం కలిగించినందుకు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ సినిమా చాలా నచ్చింది. చక్కటి సిసలైన తెలుగు సినిమా ఇది, మీరందరూ తప్పకుండా చూడాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హీరో గారికి, హీరోయిన్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, గెస్ట్ నాగ చైతన్య గారికి, మన బ్యాచ్ వాళ్ళకి, మన బ్యాచ్కి, మరి నేను మా సుమ గారికి, అలాగే సత్యం రాజేష్ అన్నకి, శ్రీనివాసరెడ్డి అన్నకి, మనది పాత అకౌంట్. సో మీకు అందరికి కూడా ఇక్కడికి వచ్చినందుకు, మా సినిమా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు తప్పకుండా ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ నైట్. ఓకే రాహుల్.